గతంలో మతం పేర కులం పేర రాజకీయం చేసి లబ్ధి పొంది ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు మరి ప్రజల్ని రెచ్చగొట్టాలంటే మరి విద్యార్థుల్ని రెచ్చగొట్టాలంటే మరి ఏదో ఒక కార్యక్రమం చేయాలని అది గ్రూప్ 1 ప్రశ్నపత్రం కావచ్చు నిన్న జరిగిన 10th క్లాస్ హిందీ పేపర్ కావచ్చు మరి మా మిత్రులందరికీ తెలుసు మరి బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు మరి వారి సర్టిఫికెట్ కూడా ఒరిజినల్ కాదు దొంగ సర్టిఫికెట్ల తోటి మరి ప్రజా ప్రతినిధులుగా చెప్పుకునే అనేక మంది ఎంపీలు మరి ఒరిజినల్ సర్టిఫికెట్లు కాకుండా చదువు విలువ తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పటిదాకా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు మరి మొన్న తాండూరులో జరిగిన ప్రశ్నపత్రం లీకేజ్ వాట్సాప్ లో రావడానికి మరి బీజేపీ పార్టీకి అనుబంధ సంఘాలైన ఉపాధ్యాయ సంఘాల నుండి బందెప్ప అనే బీజేపీ అనుకూల సంఘం ఉపాధ్యాయ సంఘం నాయకుడు మరి రిలీజ్ చేయడం జరిగింది అది పేపర్లో కూడా వచ్చింది ఈ రోజు ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకొని ఎంతటి వారినైనా ఉంచకుండా అది ఉపాధ్యాయులు కావచ్చు లీకేజీలు ఎవరున్నా మరి సిట్ ద్వారా మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో అరెస్టులు చేస్తున్నారో చూస్తున్నారు మరి నిన్నటి పేపర్ లీకేజ్ చేసిన వ్యక్తి స్వయాన బండి సంజయ్ అనుచరుడు మరి ఈ రోజు చట్టపరంగా ప్రభుత్వపరంగా నిఘా వర్గాల ప్రకారంగా వాళ్ళకున్న సమాచారం మేరకు ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ వాట్సాప్ లో పెట్టిందో మరి వారిని ఫస్ట్ బండి సంజయ్కే పోయింది ఎందుకు పోయింది మరి ఈ రోజు మా విద్యార్థిని తల్లిదండ్రులు ఆలోచన చేయాలి అందుకనే ప్రశాంత్ను అరెస్ట్ చేయగానే మరి బీజేపీ ఈ వరంగల్ జిల్లా అనంకొండ జిల్లా అధ్యక్షురాలు అదే విధంగా అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు మధ్యరాత్రి పోయి మరి విడుదల చేయాలని మాట్లాడుతున్నారంటే మరి ప్రశాంత్ గారికి వారికి ఏంటి సంబంధం దయచేసి మీరు ఆలోచన చేయాలి బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా తన మనుషుల్ని పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఈ లీకేజ్ల కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మరి బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు 9 సంవత్సరాలుగా ఏ ఒక్క కార్యక్రమంలో కూడా లీకేజ్ లేదు మరి ఈ రోజు ఎన్నికల సమయంలోనే ఎన్నికల టైంలోనే ఎందుకు చేస్తున్నారు బండి సంజయ్ నువ్వు దుర్మార్గమైన ఆలోచనతో విద్య విలువని తెలువని నీవు విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఆగం చేయడానికి విద్యార్థుల్ని ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు దానికి నువ్వు నిదర్శనం ఏంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు విద్యార్థులారా నోటిఫికేషన్ కాదు 6 నెలలు ఆగండి అని ఈ లీకేజీల పేర విద్యార్థుల్ని గాయ చేసి నీ పార్టీ ప్రచారం కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇది నిజం దానికి నిదర్శనం మరి ఈ రోజు పేపర్లో పేపర్ లీకేజ్ అంటే ఏంటిదండి వాట్సాప్లలో నిమిషంలోనే వందల మందికి పోతుందా ఎగ్జామ్ స్టార్ట్ అయినాక పేపర్ లీకేజ్ అంటారా తెలిసి తెలియని మాటలతో విద్యార్థి జీవితాలతో చెలగాటం ఆడొద్దని కూడా నేను ఈ సందర్భంగా నేను మీకు డిమాండ్ చేస్తున్నా మరి బీజేపీ నాయకులు తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు గమనించండి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తెలంగాణలో 9 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 9 సంవత్సరాలుగా లేని లీకులు మరి ఈరోజు మీరు సృష్టించి మీ అనుబంధ సంఘాల ద్వారా మీకు అనుకున్న క్యాడర్ ద్వారా మరి చాలా మందిని మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త నిన్న బండి సంజయ్ గారిని అరెస్ట్ చేస్తే మరి చాలా మంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మరి ఇలాంటి వాళ్ళని ఇలాంటి విద్యార్థులతో చెలగాటం ఆడే వాళ్ళను మరి ఏం చేయాలి అరెస్టే కాదు శిక్ష పడాలి దాని వెనుక ఎవరున్నా లోతుగా దర్యాప్తు జరపాలి శిక్ష విధించాలని కూడా నేను ఈ సందర్భంగా నేను మీకు మీ ద్వారా
మరి